బాబిలోనియా చైనా ఈజిప్ట్ నాగరికతల కన్నా గొప్ప నాగరికత సింధు నాగరికత. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు హరప్పా నాగరికత సింధు నాగరికత గురించి తెలుసుకుంటూ చూడబోతున్నాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ముందుకి లోపలికి వెళ్ళిపోదామా? సో హరప్పా నాగరికత గురించి తెలుసుకునే ముందు ఇక్కడ పురావస్తు శాఖ వారి మ్యూజియం ఉందండి. ఇక్కడే లోపల యాక్చువల్గా బంద్ చేసి ఉన్నది, సో లోపలికి వెళ్ళలేదు. భారతదేశ చరిత్ర మనం తెలుసుకోవాలంటే ముందు సింధు నాగరికత గురించి తెలుసుకోవాలి. ఇండస్ సివిలైజేషన్ అంటారు, హరప్పా సివిలైజేషన్, హరప్పా నాగరికత మనం చదువుకున్నాం కదా. అసలు ఈ పర్టిక్యులర్ ఏ సమయంలో స్టార్ట్ అయింది అని మనం తెలుసుకుంటే 2500 క్రీస్తు పూర్వం ముందు నుంచి 1750 సంవత్సరం వరకు హరప్పా నాగరికత సింధు సివిలైజేషన్ ఉందని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం కదా. అసలు యాక్చువల్గా మనం క్రీస్తు పూర్వం ఎలా లెక్క పెడతామంటే 0 నుంచి కిందకి వెళ్తాం, ఆరోహణ క్రమం అంటాం కదా, ఆరోహణ క్రమంలో వెళ్తాం. ఇప్పుడు మనం 0 నుంచి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు 2020 2021 అవరోహణ క్రమంలో వెళ్తున్నాం. అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం మీకు తెలుగులోని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు ఇంగ్లీష్లోని. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో హరప్పన్స్ యూజ్ చేసే నది అంటే వాటర్, ఆ రోజుల్లోనే యూజ్ చేస్తున్న స్విమ్మింగ్ పూల్ అయినా కావచ్చు, వాటర్ మంచినీటి కొలనైనా కావచ్చు, అదిగోండి అదంతా ఇదంతా. మీకు ఇంకో విషయం తెలిసా, ఇక్కడ నేను ఒక రాయ కదిపిన నేను 6 నెలల జైలు శిక్ష, 5000 రూపాయల ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇది పురావస్తు శాఖ వారి అండర్లో ఉంది. ప్రజెంట్ తవ్వకాలు జరుపుతున్నారు, పురావస్తు శాఖ తవ్వకాలు అయితే జరుపుతున్నారు. సింధు నాగరికత అంటే 5000 సంవత్సరాలు కలిగి ఉన్నది అని చెప్తారు. అసలు సింధు నాగరికత ఆ రోజుల్లో ఉన్న పట్టణాలు ఏవైతే ఉన్నాయో, హరప్పా, మొహంజోదారో, నెక్స్ట్ ఏంటంటే బాలాపూర్, ధోలావీరా, ఇవన్నీ నగరాల సమూహం సింధు నది ఒడ్డున సాగేది కాబట్టి. సో ఆ రోజుల్లో దీన్ని ఏమనేవారు అంటే సింధు నాగరికత అని చెప్పి ఒక పేరు పెట్టి, ఆ రోజుల్లో గొప్ప చరిత్ర అండి. ఆ రోజుల్లోనే సింధు నది ఒడ్డున మంచి మంచి కట్టడాలతో పాటు గొప్ప సివిలైజేషన్ వాళ్ళు. ఆ రోజుల్లో మీకు ఒక విషయం చెప్పాలి, నాగరికత వేరు, సంస్కృతి వేరు కదా. అసలు సంస్కృతి అంటే ఉమ్మడి ఆచారాలు విశ్వాసాలని సంస్కృతి అంటాం. ఉమ్మడిగా సదుపాయాలు ఏవైతే అనుభవిస్తామో దాన్ని నాగరికత అంటాం. అదే అండి సింధు నాగరికత. సో సింధు నాగరికత మీరు ఇప్పుడు మేము చూసుకుంటే ధోలావరి అనే ప్లేస్లో ఉన్నాం. ఇది హరప్పన్స్ సివిలైజేషన్లో ఒక సిటీ అన్నమాట ఆ రోజుల్లో. సో మీరు చూసుకుంటే అన్నీ ఉన్నాయి కదా కూర్చోవడానికి అని, అంటే మనం చెప్పలేకపోతున్నాం దాన్ని సివిలైజేషన్ అంటే కదా. ఎవరూ లేరు ప్రజెంటు, పురావస్థ అండర్లో ఉంది కాబట్టి ఇంకా టూరిజం అంతగా ఎవరూ లేరనమాట. మేము కొంతమంది మాత్రమే ఉన్నాం. రాళ్ళు కూర్చోవడానికి అవి ఉన్నాయి అన్నమాట. ఆ నదిలు చూశారు కదా ఎంత ఆ రోజుల్లో నిర్మించిందే. చరిత్ర చింతకాయ పచ్చలాగా ఉంటుంది కానీ చెప్పేవాడు ఉంటే కత్తిలా ఉంటుంది. సో నాగరికత ఉండడం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి, డబ్బు, కట్టడాలు, అంటే ఒక సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రతిదీ అలాగా ముందుకెళ్తూ ఉంటుంది, పురోగతి చెందుతుంది అంటారు కదా, ముందుకెళ్తూ ఉంటుంది అనమాట నాగరికత. అందుకే ఆ రోజుల్లో చాలా నాగరికతలు ఉన్నాయి కానీ సింధు నాగరికత అనేది చాలా గొప్పది. మన భారతదేశ చరిత్ర చెప్పుకోవాలంటే సింధు నాగరికత గురించి చెప్పుకోకుండా ఎవరు వెళ్ళరు. అందుకే మీరు కావాల్సి చూడండి, మొహంజోదారో సినిమాలోని చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా హైలైట్ సీన్స్ ఉంటాయన్నమాట, మనం చూసుకోవచ్చు. అది ఇవన్నీ బావులు ఉన్నాయి, ఇక్కడ నీటి బావులు ఉన్నాయి, వాటర్ రిజర్వాయర్స్ చూస్తున్నారు కదా, వాటర్ అవి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, అంటే చాలా ఉన్నాయి. ఎవ్వరూ లేరనమాట, నిశ్శబ్దంగా ఉంది, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. వెళ్ళది వేసేసారు, ఇది వెళ్ళది క్లోజ్ చేసేసారు వెళ్ళు. అసలు ప్రపంచం ఏం చెప్తుందంటే గొప్ప నాగరికతలుగా మెసపటోనియా, చైనా,
ఈజిప్ట్ నాగరికతలు గొప్పవి అని చెప్పేవి. కానీ 1921లో రైల్వే వాళ్ళు తవ్విన తవ్వకాల్లో మన సింధు నాగరికత గొప్పది అని ఆ హరప్ప సంస్కృతి అవి చూసి సింధు నాగరికతే ప్రాచీన నాగరికత అతి గొప్ప నాగరికత అని తెలియజేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు నదుల దగ్గరే నాగరికత ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఏ నది చూసుకున్నా ఆ నది దగ్గర నాగరికత జంతువులు అంటే నీళ్ళు కోసం నీళ్ళు దగ్గరే మనకి నీళ్ళతోనే వ్యవసాయం చేయొచ్చు. జంతువులకి దాహంగా తాగడం వల్ల వేట అన్నీ జరుగుతాయి కాబట్టి నదుల దగ్గర నాగరికత చాలా స్టార్ట్ అయింది. నదుల పక్కనే నాగరికత ఉంటుంది అనడానికి నిదర్శనం చూసాం కదా, ఇదంతా నదీ ప్రవాహం ఎండిపోయింది అనుకోండి. ఇప్పుడు సింధు నది ఇక్కడ వర్షాకాలం బాగా వస్తే బీభత్సంగా నీళ్ళు ఉంటాయి మనకి, ఇదంతా ఇది. మీరు దాని పక్కనే నాగరికత చూస్తున్నారు కదా, ఈ కట్టడాలు బిల్డింగులు మొత్తం అండర్ గ్రౌండ్ సిస్టము వాటర్ సిస్టము డ్రైనేజీ సిస్టములు అన్నీ ఇది ఇక్కడ నది పక్కనే ఈ నాగరికత ఉంది మనం చూస్తున్నారు కదా. మొత్తం అంటే అన్ని సదుపాయాలు ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా ఇదంతా నీట్గా ఉన్నాయి అన్నీ అండర్ గ్రౌండ్ సిస్టమ్స్ కానీ చూసండి స్టెప్పలు ఆ రోజుల్లోనే కట్టుకోవడం. ఆ రోజుల్లోనే నాగరికత చాలా గొప్పగా ఉండేది అంతే అది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో డ్రైనేజీ సిస్టమ్ ఇది అనమాట. ఇదిగోండి ఇక్కడ కన్నం ఉంది చూసారా, ఈ కన్నం మళ్ళీ ఇంకో కన్నంతో కనెక్ట్ అయ్యింది. ఇదిగోండి ఇక్కడ 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 ఉంది మళ్ళీ ఈ కన్నం ఇంకో కన్నంతో కనెక్ట్ అయ్యింది చూపిస్తాను. ఎందుకు ఇన్ని కన్నాలు ఇన్న అంటే మరి ఆ రోజుల్లో అంతే. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒక కన్నం ఉంది ఇక్కడ ఒక కన్నం ఉంది చూసారా, ఎక్కడికెక్కడ ఈ సిస్టము అనేది చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి వాటర్ ఎలాగ వెళ్తుందో లే ఏమైనా దాస్తున్నారో మనుషులు వెళ్ళడానికి స్టెప్పలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్ళడానికి వీలు లేదు కానీ స్టెప్పలు అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఇవన్నీ ఎలా ఉందండి, హరప్ప నాగరికత సింధు నాగరికత ఇవన్నీ ఎలా బాగున్నాయి కదా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాడికి సింధు నాగరికత గురించి క్వశ్చన్ లేకుండా ఉండదన్నమాట. సో ఈ నాగరికత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్ అండ్ జై హింద్.